విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న తలపెట్టిన చలో విశాఖను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ రూపొందించిన చలో విశాఖ పోస్టర్ను మంగళవారం ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్ సెంటర్లో నాయకులు ఆవిష్కరించారు. చలో విశాఖను విజయవంతం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి బత్త వెంకట్రావు, నగర కమిటీ సభ్యులు జి రాంబాబులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం అప్పారావు, వీరినాయుడు, ఎస్ అప్పారావు, భూపతి, విష్ణు, నాగేశ్వరరావు, సత్యబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాల్ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రధానంగా ఈ నెల 30వ తేదీన విశాఖ గాజువాక సెంటర్లో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగబోతుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, భారతదేశ ప్రభుత్వ పారిశ్రామిక రంగాల రక్షణ కోసం, మరి మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా పరిశ్రమలను కాపాడాలనేటటువంటి దానికి ఆలోచనతో రేపు 30వ తేదీన భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగబోతుంది. 32 మంది బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని మోడీ సర్కారు ఆదానికి అంబానికి ఒక కలంపోటుతో అమ్మాయిడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్వతంత్ర సంగ్రామ ఉద్యమానికి సమయం ఆసనమైంది. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన బహిరంగ సభకి ప్రజలందరూ పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత కొన్ని నెలలుగా అక్కడ జరుగుతున్నటువంటి పోరాటానికి, అదేవిధంగా ప్రైవేటీకరణ ఆపాలని మోడీ గారు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ యొక్క పోస్టల్ ఆవిష్కరణ, అలాగే రేపు జరగబోయే బహిరంగ సభలో కూడా భారీ ఎత్తున పాల్గొని ఆ ప్రైవేటీకరణ ఆపేదాకా పోరాటంలో ముందుకెళ్లాలని చెప్పేసి మా యొక్క కార్మిక వర్గమే కాకుండా ప్రజా సంఘాలు, కార్మికులు అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.